హైదరాబాద్ నగరాన్ని రోమ్ నగరంగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ చెత్త కుప్పలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండు, చిలకలగూడ, సీతాఫల మండి మీదుగా పాదయాత్ర నిర్వహించారు. చిలకలగూడ అంబేద్కర్ నగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని తెలిపారు. ఇక బస్తీలో ప్రజలు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు. వీధి లైట్లు పునరుద్ధరించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సంకల్ప యాత్రలో భాగంగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలోని వందలాది బస్తీలను పర్యటించాను. మహాత్మాగాంధీ ఆశయాలను ప్రచారం చేయాలని, మహాత్మాగాంధీ ఆశయాలతో ప్రభుత్వాలు ప్రజలు పునరంకితం కావాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోని వందలాది బస్తీలు పర్యటించారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి పనితీరు కనిపిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, మీరు తెలంగాణ అంతా పక్కన పెట్టే కనీసము మీరు నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలోనైనా మరి మంచినీరు ఇవ్వండి, పారిశుద్ధ్యం చేయించండి, పాడైపోయి గుంతలు పడినటువంటి రోడ్లను పునరుద్ధరించండి, వెలిగినటువంటి వీధి లైట్లను వెలిగించండి. ఇది మీ కనీస ధర్మం ముఖ్యమంత్రి గారు. ఈ బాధ్యత చేయాల్సినటువంటి బాధ్యత మీది. జిహెచ్ఎంసీ ఏం చేస్తుందో, వాటర్ వర్క్స్ ఏం చేస్తానో అర్థం కానీ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు. హైదరాబాద్ని రక్షించండి మహాప్రభు. మీరు అనేక రకాలుగా దీన్ని మీరు రోమ్ నగరం చేస్తాం లేక ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని పదే పదే ప్రకటించారు. ఇస్తాంబుల్ చేయకపోయినా పర్లేదు, హైదరాబాద్ను హైదరాబాద్గా ఉండనిచ్చే ప్రయత్నించారు.